फ्रेंड्स वेलकम बैक टू मन एसवीआई तेलुगु चैनल सीसीएनए डे 20 फ्रेंड्स डे 20 मैं सेटअप स्मॉल ऑफिस इन सिस्को पैकेट ट्रेसर यह टॉपिक अच्छे नीन प्रीवियस वीडियो नेक्स्ट वीडियो नीचे राउटिंग कॉन्सेप्ट स्टार्ट अच्छे आ राउटिंग वीडियो स्टार्ट दाने मुझे चिन्ना स्मॉल ऑफिस सेटअप अनेक सिस्को पैकेट ट्रेसर चूपा ऐक्चुअली इध कॉन्सेप्ट देन कंटे मेरे इप्ड वरकू ने స్విచ్చింగ్ కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి ఒక స్మాల్ ఆఫీస్ని నేను ప్యాకెట్ రేస్లో క్రియేట్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది మనకి రియల్ టైంలో ఏవైనా కార్పొరేట్ ఆఫీస్ తీసుకోండి లేకపోతే ఏమైనా స్మాల్ ఆఫీసెస్ తీసుకోండి ఈ స్విచ్చింగ్ పార్ట్ అనేది మినిమం రిక్వైర్మెంట్ అన్నమాట. సో ఈ నేను ఇప్పుడు చూపించబోయే కాన్సెప్ట్ ఏదైతే ఉందో లేదా కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో ఇది మీరు ఏ ఆఫీస్లో తీసుకున్నా మినిమం రిక్వైర్మెంట్. ఇది లేకుండా నెట్వర్క్ని అనేది బిల్డ్ చేయడం కష్టం. ఎందుకంటే ప్రతి ఆఫీస్లో ఈ స్మాల్ సెటప్ అనేది రిక్వైర్మెంట్ అన్నమాట. సో అందులోను మన స్విచ్చింగ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే మోస్ట్లీ 60-70% అనేది మనం స్విచ్చింగే చేస్తాం. అంటే స్విచ్ కాన్ఫిగరేషన్ పార్ట్ ఒకటే ఎంటైర్ నెట్వర్క్ తీసుకుంటే నెట్వర్క్లో 60-70% స్విచ్చింగ్ పార్టే ఉంటుంది. 30% మాత్రమే రౌటర్ అయితే రౌటరు లేకుంటే ఫైర్ వాల్ అయితే ఫైర్ వాల్ కాన్ఫిగరేషన్ ఉంటుందన్నమాట. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్విచ్చింగ్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు మనం ప్యాకెట్ రేస్లో ఈ సెటప్ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది నేను సిస్కో ప్యాకెట్ రేస్లో చేసిన స్మాల్ ఆఫీస్ సెటప్. సో ఇది ఏంటంటే ఫుల్ అండ్ ఫైనల్ కాన్ఫిగరేషన్ అయితే చేసేసాను. ఎందుకంటే ఇంత పెద్ద టోపాలజీ క్రియేట్ చేసి కాన్ఫిగరేషన్ చేయాలంటే చాలా టైం టేకన్ అవుతుంది. మినిమం 1.5 అవర్ లేదా ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా పట్టవచ్చు. అయితే మీకు ఈ కాన్ఫిగరేషన్ అనేది నేను ఇంకొక 2 స్విచ్చెస్ ఎక్స్ట్రాగా అలానే 2 క్లయింట్స్ని ఈ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్లయింట్స్ని ఎక్స్ట్రాగా తీసుకొని ఇంకొక వీలైన క్రియేట్ చేసి మీకు యాడ్ చేసి చూపిస్తాను. నేను ఆ స్విచ్లో ఏదైతే కాన్ఫిగరేషన్ చేశానో లేకుంటే క్లయింట్కి ఏదైతే ఐపీ ఇచ్చానో అదేవిధంగా ఇక్కడ ఉన్న అన్ని యాక్సెస్ స్విచ్లు అలాగే అన్ని క్లయింట్స్కి సెటప్ అయితే చేసినట్లన్నమాట. సో ఒక స్విచ్లో చేసిన కాన్ఫిగరేషన్ ఇంకొక స్విచ్లో ఉంటుంది అన్నమాట. అందుకనే మీకు ఒకటి చూపిస్తే సరిపోతుంది కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను నెట్వర్క్ అయితే క్రియేట్ చేశాను. అది మీకు ఒక ఐడియా రావడం గురించి నేను ఇంత నెట్వర్క్ క్రియేట్ చేసి టోపాలజీ అనేది రెడీ చేశాను అన్నమాట. అయితే మనం ఆ స్విచ్చెస్ కనెక్ట్ చేసి కాన్ఫిగర్ చేసేదానికన్నా ముందు ఒకసారి మీకు ఇది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్ అయితే చాలా ఈజీ, మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఇన్ని డివైజులు ఉన్నాయి, ఇన్ని స్విచ్చెస్ ఉన్నాయని కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. మనకి కాన్సెప్టే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్చువల్గా మనకి ఇక్కడ చేయవలసింది ఏమి లేదు. నేను ఇక్కడ ఒక L3 డివైస్ తీసుకున్నాను, అలానే ఒక 6 L2 స్విచ్చెస్ తీసుకున్నాను. లెఫ్ట్లో ఒక 3, రైట్లో ఒక 3, అలానే ప్రతి L2 స్విచ్కి ప్రతి యాక్సెస్ స్విచ్కి ఒక క్లయింట్ని అయితే కనెక్ట్ చేశాను అనమాట. ప్రతి యాక్సెస్ స్విచ్కి మీరు చూసినట్లయితే ఒక క్లయింట్ అసైన్ చేసి ఆ క్లయింట్కి ఒక ఐపీ అడ్రస్ ఇచ్చాను. ఆ ఐపీ అడ్రస్ ఎలా ఇచ్చానంటే ఇక్కడ మీరు పక్కన చూసినట్లయితే మేనేజ్మెంట్ వీలాను, సేల్స్ వీలాను, హెచ్ఆర్ వీలాను, అడ్మిన్ వీలాను ఏవైతే ఉన్నాయో ఆ వీలాన్స్కి రిలేటెడ్గా ఇచ్చాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి 20.4 ఉంది కదా, 20.4 అంటే ఇక్కడ చూడండి 192.168.20.1 అంటే ఇతను హెచ్ఆర్ వీలానికి సంబంధించిన వాడు, అంటే డిపార్ట్మెంట్. ఈ హెచ్ఆర్ అడ్మిన్ సేల్స్ అనేవి డిపార్ట్మెంట్స్. సో ఈ డిపార్ట్మెంట్స్కి రిలేటెడ్గా నేను ఈవెన్ మనం పెద్ద ఆర్గనైజేషన్లో ఏది తీసుకున్నా సరే ప్రతిదీ డిపార్ట్మెంట్స్ లెక్కనే ఉంటుంది అనమాట. అడ్మిన్ డిపార్ట్మెంట్ కానీ, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ, అకౌంట్స్ డిపార్ట్మెంట్ కానీ డిపార్ట్మెంట్ వైజ్ ఉంటుంది. వీలాన్స్ కూడా మనం వాళ్ళకు అనుగుణంగానే సాగ్రిగేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు డిపార్ట్మెంట్లు ఐడెంటిఫై అవ్వడానికి ఇక్కడ కలర్ కూడా వేశాను. హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి ఈ కలరు, అడ్మిన్ డిపార్ట్మెంట్కి ఈ కలరు, అంటే ఆ స్విచ్లోని పోర్ట్ ఈ ఇంటర్ఫేస్లు ఏవైతే ఉన్నాయో క్లయింట్ కనెక్ట్ అయిన ఇంటర్ఫేస్ వాటికి ఆ వీలాన్ని అసైన్ చేసినట్టుగా మీరు ఇమాజిన్ చేసుకోండి. ఈ నెక్స్ట్ ఇది హెచ్ఆర్, అలానే సేల్స్, అంటే ఇందులో సేల్స్ వీలాను రన్ అవుతుందండి, అంటే సేల్స్ వీలాన్ క్లయింట్స్ కనెక్ట్ అయ్యారని. ఇది కూడా సేల్స్, అలానే ఇటు సైడ్ వస్తే ఇది అడ్మిన్,
ఇట్ సైడ్ ఇది హెచ్ఆర్. ఓకే, అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఇప్పుడు ఒకసారి విలాన్ గురించి, విలాన్ నాలుగు ఉన్నాయి కదా, ఈ నాలుగట్ల గురించి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేనేజ్మెంట్ విలాన్ వచ్చేసి మనకి స్విచ్ నుంచి స్విచ్కి కమ్యూనికేషన్ అనేది జరగడానికి ఈ మేనేజ్మెంట్ విలాన్ యూజ్ చేస్తామన్నమాట. ఈ మేనేజ్మెంట్ విలాన్ అలానే సేల్స్ విలాన్, హెచ్ఆర్ విలాన్, అడ్మిన్ విలాన్, ఇవి ఏవైతే ఇంటర్ఫేస్ విలాన్లు ఉన్నాయో ఇవన్నీ మనం కోడ్లోనే చేస్తాం కాన్ఫిగరేషన్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ విలాన్స్ అన్ని ఇంటర్ఫేస్ విలాన్లు. ఇక చూడండి, విలాన్ 10, విలాన్ 20, విలాన్ 30, విలాన్ 50. ఈ నాలుగు విలాన్లో మనం ఇంటర్ఫేస్ విలాన్లు అంటాం వీటిని, ఎందుకంటే ఐపీ అడ్రస్లు అసైన్ చేస్తాం కాబట్టి. సో ఈ నాలుగు విలాన్లు మనం కోడ్లోనే కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, విలాన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ యాక్సెస్ స్విచ్ల విషయానికి వద్దాం. ఇక్కడ ఏంటంటే ప్రతి స్విచ్కి మనం మేనేజ్మెంట్ విలాన్ ఏదైతే క్రియేట్ చేసామో ఆ విలాన్ నుంచి ఒక ఐపీని స్విచ్కి అసైన్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే స్విచ్ టు స్విచ్ కమ్యూనికేషన్ జరగడానికి. ఓకే, ఆ స్విచ్లో మేనేజ్మెంట్ విలాన్ ఏదైతే ఇచ్చానో అది ఇక్కడ నేను ఐపీ రాశాను చూడండి, 192.168.50.2. ఈ స్విచ్కి 50.2 ఇచ్చాను, ఈ స్విచ్కి 50.3, ఈ స్విచ్కి 50.4, దీనికి 50.5, 50.6, 50.7. సో ఈ ఐపీల వల్ల ఏంటంటే ఒక స్విచ్ నుంచి ఇంకొక స్విచ్కి కనెక్టివిటీ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఈ క్లయింట్ నుంచి ఈ స్విచ్కి టెలినెట్ తీసుకోవాలన్నా సరే ఈ ఐపీని యూజ్ చేసి టెలినెట్ తీసుకొని ఏమైనా చేంజెస్ స్విచ్చెస్లో అయినా కాన్ఫిగరేషన్ చేంజెస్ చేయాలంటే చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్కి ఒక కంపెనీ ఒక 50 ఎకరాల్లో ఉందనుకోండి, ఈ స్విచ్ దగ్గరికి వెళ్ళి వాడు చేయలేరు కదా, అలాంటప్పుడు ఏం చేస్తాడు ఈ స్విచ్ ఎక్కడైతే ఉన్నాయండి ఈ క్లయింట్ కనెక్ట్ అయ్యి ఆ స్విచ్ని యాక్సెస్ చేసి కాన్ఫిగరేషన్ అనేది, క్లయింట్ కాదు యాక్చువల్గా మన కాన్ఫిగరేషన్ అనేది నెట్వర్క్ టీమ్ చేస్తారు, అంటే నెట్వర్క్ ఇంజనీర్స్. సో నెట్వర్క్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఎక్కడి నుంచి అయినా సరే కనెక్ట్ అయ్యి ఆ ఆర్గనైజేషన్లో ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా సరే కనెక్ట్ అయ్యి ఆ స్విచ్ని యాక్సెస్ చేసి కాన్ఫిగరేషన్ అయితే చేంజ్ చేయొచ్చు అన్నమాట. సో అది మేనేజ్మెంట్ ఐపీ. నెక్స్ట్ లోకల్ విలాన్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఏవైతే 4 విలాన్స్ ఉన్నాయో ఆ 4 విలాన్స్ ఇక్కడ లోకల్గా కోర్లో క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో విలాన్ ఇక్కడ మీరు చూసినట్లయితే విలాన్ 10, విలాన్ 20, విలాన్ 30, విలాన్ 50 ఇవి లోకల్ విలాన్స్. సో ఈ లోకల్ విలాన్స్ 4 కూడా స్విచ్లో L3లో కాన్ఫిగరేషన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సేమ్ 4 విలాన్స్ మనం L2లు ఏవైతే ఉన్నాయో ఈ 6 L2 స్విచ్లో కూడా లోకల్ విలాన్స్, ఇవి ఇంటర్ఫేస్ విలాన్స్ కాదు, లోకల్ విలాన్స్ చేయాల్సి ఉంటుంది. లోకల్ విలాన్స్కి మనకి జస్ట్ ఐపీ అడ్రస్ ఏం అవసరం లేదు, విలాన్ 10 అయితే 10, 20 20, గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత విలాన్ 10, విలాన్ 20, విలాన్ 30 ఇచ్చేసి ఎంటర్ కొడితే విలాన్ అనేది క్రియేట్ అయిపోయినట్టు. అయితే మేనేజ్మెంట్ విలాన్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం మనం మీరు ఇక్కడ చూసినట్లయితే కింద విలాన్ 50 అనే చూపిస్తుంది, అది కర్సర్ మూవ్ చేయగానే పోతుంది, నేను చూపిస్తాను L2లోకి వెళ్తే ఎనేబుల్ పాస్వర్డ్, యాక్చువల్ దీనికి ఎనేబుల్ పాస్వర్డ్ ఇచ్చాను ఇందాక. సోరా ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ స్విచ్కి విలాన్ 50 అనేది క్రియేట్ చేసి దానికి ఒక ఐపీ ఇచ్చాను, ఏది 192.168.50.2. ఈ స్విచ్ మీద ఏదైతే ఉందో అది ఐపీ. ఇది ఎందుకంటే చెప్పాను స్విచ్ టు స్విచ్ కమ్యూనికేషన్ అవ్వడానికి, అలానే స్విచ్ని రిమోట్ తీసుకొని కాన్ఫిగరేషన్ ఏమైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేయడానికి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు చేయవలసిన సెటప్. నెక్స్ట్ అలానే ప్రతి క్లయింట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి మనం స్టాటిక్ ఐపీలు ఇవ్వాల్సి ఉంటుంది. స్టాటిక్ ఐపీలు అన్న ఇచ్చుకోవచ్చు, లేకుంటే కోర్ స్విచ్లో టీహెచ్సిపి పూల్ క్రియేట్ చేస్తే ఐపీ అనేది డైనమికలీ అసైన్ అవుతుంది అన్నమాట. డైనమికలీ అసైన్ చేయడం అనేది మీకు ఆల్రెడీ డిహెచ్సిపి పూల్ అనే ఒక వీడియోలో చెప్పాను, మనం జస్ట్ కోర్ స్విచ్లో నెట్వర్క్ని క్రియేట్ చేసి పూల్ క్రియేట్ చేస్తే చాలు ఐపీలు అనేవి ఆటోమేటిక్గా అసైన్ అవుతుంది. అయితే ఇక్కడ నేను ఇక్కడ ఉన్న విలాన్స్లో ఒక విలాన్కి మాత్రం
టూల్ అనేది క్రియేట్ చేశాను, చూపిస్తాను చూడండి. సోరన్ చూడండి, ఐపిడిఎస్సిపి పూల్ సేల్స్ డిపార్ట్మెంట్కి పూల్ క్రియేట్ చేశాను. ఓకే, అంటే ఇది వచ్చేసి ఏ సిరీస్ 10.0 అంటే 10.2 ఇది ఉంది కదా. సో దీంట్లో మనకి ఇప్పుడు డిహెచ్సిపి ఐపి ఉంటుంది. మీరు చూసినట్లయితే డిహెచ్సిపి క్రియేట్ చేయగానే ఇక స్టాటిక్ పెడతాను, ఏం లేదు కదా. డిహెచ్సిపికి వెళ్ళండి, ఐపి అనేది రిలీజ్ అయింది 10.2, కానీ వీటికి పూల్ క్రియేట్ చేయలేదు. ఎందుకంటే నెట్వర్క్ మన స్మోచ్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీకు డిఎస్సిపి కావాలంటే డిఎస్సిపి, అలానే స్టాటిక్ కావాలంటే స్టాక్. దీంట్లో చూసారని చూసినట్లయితే మీరు దీనికి స్టాటిక్ ఇచ్చామన్నమాట, అలాగా ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇంకొకసారి మనం ఇదంతా సెటప్ అంతా ఒకసారి చెక్ చేద్దాం. ఈ పీసీ నుంచి నేను రిమైనింగ్ పీసీలు ఏవైతే ఉన్నాయో వాటికి పింగ్ చేద్దాం, అన్ని విలియమ్స్కి పింగ్ చేద్దాం. ఎందుకంటే కనెక్టివిటీ కరెక్ట్గా ఉందో అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఫస్ట్ 10 నుంచి చూద్దాం, 10.2 అంటే ఈపీసీ అన్నమాట. ఓకే, పింగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 10.3 పింగ్ అవుతుంది. నెక్స్ట్ విలియం 20లో ఒక దాన్ని పింగ్ చేద్దాం, విలియం 20. 10.4 సారీ 20.4 దేనికి ఇచ్చాను నేను, ఇటు సైడ్ చూద్దాం, ఇక్కడ ఇచ్చాను. సో ఇది పింగ్ అవుతుంది, 20.6 పింగ్ అవుతుంది కదా. నెక్స్ట్ 30లో చూద్దాం, 30.2 కూడా పింగ్ అవుతుంది. 30.2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది కోర్ ఇక్కడ ఇవి రెండు డివైజ్లు ఏవైతే ఉన్నాయో ఈ క్లయింట్స్ నేను కోర్కి కనెక్ట్ చేశాను. ఎందుకంటే కోర్ స్విచ్లో కూడా క్లయింట్స్ కనెక్ట్ అవ్వచ్చు, కోర్ ఉంది కదా, కోర్కి యాక్సెస్ స్విచ్లే కనెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. కోర్లోనే కూడా మనకి క్లయింట్స్ కనెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే కోర్ స్విచ్ కవరని దగ్గరలో ఉన్నారనుకోండి యూజర్స్, వాళ్ళు ఆ స్విచ్కి కనెక్ట్ అవ్వచ్చు. మళ్ళీ ఆ స్విచ్లో ఆ పోర్టల్కి పర్టికులర్ ఆ ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ విలియమ్స్ క్రియేట్ చేసి వాళ్ళకి యాక్సెస్ అనేది ఇవ్వచ్చు. ఓకే, అలానే ఇక్కడ ఏదైతే స్విచ్ ఉంది కదా 50.4 దాన్ని పింగ్ చేసి చూద్దాం, మేనేజ్మెంట్ విలియం. అయితే రెండు ప్యాకెట్ డ్రాప్లనే వచ్చాయి. ఎందుకంటే ఎంత నెట్వర్క్ నుంచి ప్యాకెట్ ట్రావెల్ అయ్యి మళ్ళీ రివర్స్లో వెళ్ళి ఆ సిస్టమ్ రీచ్ అవ్వడానికి కొద్ది టైం పట్టింది. అంతే మనకి మళ్ళీ చూడండి ఇమీడియట్గా పింగ్ అవుద్ది ఇప్పుడు, ఎందుకంటే ప్యాకెట్ ఆల్రెడీ ఫార్వర్డ్ అయిపోయింది కదా. ఓకే, చూశారు కదా, ఎక్స్ప్లెయిన్ చేసింది అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు నేను ఇంకొక రెండు స్విచ్లు కనెక్ట్ చేసి రెండు యూజర్స్ని కనెక్ట్ చేసి మీకు కాన్ఫిగరేషన్ చేసి చూపిస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మోస్ట్లీ అక్కడ క్లియర్ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక రెండు స్విచ్లు అలానే రెండు క్లయింట్స్ డివైజ్లు తీసుకొని మీకు కాన్ఫిగరేషన్ చేసి చూపిస్తాను. ఓకే, క్విక్గా తీసుకుందాం. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇది ఒకటి, ఒకటి ఒకటి, ఇక్కడ ఒకటి ఒకటి, ఇక్కడ చాలు, ఇది వేద్దాం. ఓకే, యాక్చువల్ మనకి మీరు ఒకేసారి 4-5 స్విచ్లు లేదంటే ఒక 4-5 క్లయింట్స్ డివైజ్లు మీరు పేస్ట్ చేయాలంటే ఇక్కడ డివైజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ కలర్ ఇక్కడ తీసుకెళ్ళి కంట్రోల్ ప్రెస్ చేసి అప్పుడు ఓకే బాగా మన లెఫ్ట్ సైడ్ బటన్ కర్సర్ మీద క్లిక్ చేస్తే ఎన్ని డివైజ్లు కావాలంటే మీరు పేస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అలానే క్లయింట్సే కాదు స్విచ్చెస్ కూడా మీరు అలాగా పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన రెండు స్విచ్లు, రెండు క్లయింట్ డివైజ్లు. ఓకే, ఇప్పుడు కనెక్టివిటీ చూద్దాం. కోర్ స్విచ్ నేను ఒక స్విచ్ అనేది కోర్కి కనెక్ట్ చేస్తాను, ఎందుకంటే ఇదివరకు ఆల్రెడీ నేను రెండు స్విచ్లు కోర్ నుంచి కనెక్ట్ చేశాను. సో వాటిలో కూడా కాన్ఫిగరేషన్ ఎలాగుందో మీకు కొద్దిగా డౌట్గా ఉంటుంది కదా. సో ఆ కాన్ఫిగరేషన్ కూడా మీకు చూపిస్తాను. ఇది కోర్లో వచ్చేసి ఏ పోర్ట్కైనా కనెక్ట్ చేసుకోవచ్చు, ఫాస్ట్ అయితేనే 3 కనెక్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి గిగా బిట్కి, యాక్చువల్గా ట్రంక్ లింక్లో ఎప్పుడైనా గిగ్ పోర్ట్స్లోనే మనం కనెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే అది 1 గిగ్ పోర్ట్ కాబట్టి స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఈ కోర్ స్విచ్లో ఇక్కడ
పోర్ట్స్ అనేవి యాక్చువల్గా గిగ్ పోర్ట్స్ రెండే ఉన్నాయి. సో అందుకనే నేను ఈ ఎక్స్ట్రా స్విచ్ని ఫాస్ట్ ఇంటర్నెట్లో యాడ్ చేశాను. నేను చూసినట్లయితే 3లో యాడ్ చేశాను. ఇట్ సైడ్ కనుక గిగ్ పోర్ట్లు ఖాళీ ఉన్నాయి కాబట్టి నేను గిగ్ పోర్ట్ 1లో యాడ్ చేశాను. ఓకే, క్లయింట్ పీసీలు మాత్రం ఫాస్ట్ ఇంటర్నెట్లోనే కనెక్ట్ చేస్తే సరిపోద్ది, ఎందుకంటే స్విచ్కి గిగ్ స్పీడ్ ఇచ్చే కెపాసిటీ ఉంటుంది, కానీ ఈ ఏవైతే పీసీలు ఉన్నాయో అవి 100 MBPS. సో 100 MBPSకి ఫాస్ట్ ఇంటర్నెట్ సరిపోద్ది అన్నమాట. సో అలాగని ఇప్పుడు ఈ స్విచ్ని తీసుకుందాం. సో దీంట్లో కూడా గిగ్ పోర్ట్స్ ఎనఫ్ ఉన్నాయి మనకి. సో కాబట్టి ఫాస్ట్ ఇంటర్నెట్లో క్లిక్ చేసి ఇది గిగ్ పోర్ట్ కింద, నెక్స్ట్ ఇది కూడా దీనికి క్లయింట్కి కనెక్ట్ చేద్దాం. ఫాస్ట్ ఇంటర్నెట్, ఫాస్ట్ ఇంటర్నెట్. ఓకే, కనెక్టివిటీ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, మనకి ఇప్పుడు కావాల్సింది ఒక వీలాన్ క్రియేట్ చేద్దాం. అది నేను ఇక్కడే యాడ్ చేస్తాను. ఓకే, వీలాన్ వచ్చేసి అకౌంట్స్ తీసుకుందాం. అకౌంట్స్ వీలాన్, ఓకే వీలాన్ 40 తీసుకోవచ్చు, ఎందుకంటే పైన 30 ఉంది కాబట్టి. ఓకే, ఐపీ వచ్చేసి 192.168.40.1/24. సో ఇది అకౌంట్స్ వీలాన్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కొత్త వీలాన్ వచ్చింది, అయితే కోర్ లెవెల్ నుంచి యాక్సెస్ లెవెల్ వరకు ఆ వీలాన్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. కోర్లో వచ్చేసి ఫస్ట్ మనం టక్ కట్టేద్దాం 150. ఓకే, ఇంటర్ఫేస్ వీలాన్ 40, ఐపీ అడ్రస్ 192.168.40.1 255.255.255.0, నో షట్, ఎగ్జిట్. వీలాన్ 40 కూడా క్రియేట్ చేయాలి, ఇది లోకల్ వీలాన్. సో ఇంటర్ఫేస్ వీలాన్ ఇవ్వాలి, అలానే లోకల్ వీలాన్ కూడా ఇవ్వాలి. వీలాన్ 40 మీరు చూసారా, వీలాన్ 40 ఇవ్వగానే ఇంటర్ఫేస్ అనేది అప్ అయింది అనమాట. ఓకే ఓకే, నెక్స్ట్ దీంట్లో యాక్చువల్గా మనం నేను ఆల్రెడీ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేశాను, ఐపీ రౌటింగ్ అనేది. ఈ కమాండ్ యాక్చువల్గా స్టార్టింగ్ ఎగ్జిక్యూట్ చేశాను, మీకు చెప్పడానికి చూపిస్తున్నాను. ఈ కమాండ్ అనేది మనం ఇంటర్వ్యూలు అండ్ కమ్యూనికేషన్ జరగడానికి ఐపీ రౌటింగ్ అనే కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ ఐపీ రౌటింగ్ కమాండ్ మీరు ఎనేబుల్ చేయలేదంటే ఒక వీలానికి కమ్యూనికేషన్ అనేది జరగదు. ఓకే, ఇది యాక్చువల్లీ నేను ఎనేబుల్ చేశాను, మళ్ళీ ఒకసారి కొట్టాను. 40 వీలాన్ ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఐపీ రౌటింగ్ కమాండ్ మర్చిపోయారు అనుకోండి, కమ్యూనికేషన్ అనేది జరగదు. ఇది నేను ఆల్రెడీ వీలాన్ 50, 10, 20, 30 క్రియేట్ చేసినప్పుడే ఈ ఐపీ రౌటింగ్ నేను ఎనేబుల్ చేశాను. ఓకే, 40 వీలాన్ ఇందులో ఇంటర్ఫేస్లో క్రియేట్ చేస్తాం, లోకల్లోనే క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి కోర్లో చేయాల్సిన ప్రాసెస్ చేసేద్దాం. ఫస్ట్ ఇంటర్ఫేస్ వీలాన్ క్రియేట్ చేయాలి, అలానే లోకల్ వీలాన్ క్రియేట్ చేయాలి, రెండు చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే, ఈ కోర్కి కనెక్ట్ అయిన స్విచ్ ఏదైతే ఉందో, ఈ స్విచ్ అది ఏ పోర్ట్లో ఉందో చూద్దాం. ఫస్ట్ చూసినట్లయితే ఫాస్ట్ ఇంటర్నెట్ 0/3లో ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఆ ఇంటర్ఫేస్లోకి వెళ్దాం, 0/3. సేమ్ ఈ కోర్ స్విచ్ నుంచి కనెక్ట్ అయిన రిమైనింగ్ పాత్ర, నేను ఇది వరకు కనెక్ట్ చేసిన స్విచ్లు ఏవైతే ఉన్నాయో వాటి పర్పస్ కూడా సేమ్ ఇలానే కాన్ఫిగరేషన్ చేసాం అనమాట. సో ఇప్పుడు దీనికి చేస్తున్నాం చూడండి. దీని ఫస్ట్ ఇది ఏంటంటే, మనం కోర్ స్విచ్ కాబట్టి ఈ పోర్ట్ అనేది మనకి ట్రంక్ ఎనేబుల్, ఎన్కాప్సులేషన్ ఎనేబుల్ చేసిన తర్వాత ట్రంక్ కింద మార్చాలి. సో ట్రంక్ ఎన్కాప్సులేషన్ ఎనేబుల్ చేయడానికి స్విచ్ పోర్ట్, ఇది ఆల్రెడీ మీకు పాత వీడియోలో చెప్పాను, కానీ ఇంకొకసారి చేస్తున్నాను. ఎన్కాప్సులేషన్ .12 అనే కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది మనం స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ పోర్ట్ కింద కన్వర్ట్ చేయవచ్చు. స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ కమాండ్ రాంగ్ ఇచ్చాను, స్పెల్లింగ్ తప్పు. ఓకే, చూసినట్లయితే ఇంటర్ఫేస్ అప్పైంది, అలానే స్విచ్ పోర్ట్ ట్రంక్ ఇక్కడ మనం ఫ్రెండ్స్ ఇది నెగిటివ్ వీల్ అని 50 అని కమాండ్ ఇస్తున్నాను కదా,
ఇది మస్ట్ షుడ్గా బోత్ సైడ్స్ ఇవ్వాలి. మీకు నెగిటివ్ వీలను వీడియో చేసినప్పుడు చెప్పాను, రెండు ఎండ్స్లో ఏ ట్రంక్ లింక్ ఏవైతే చేస్తామో ఆ ఎండ్ ఈ ఎండ్ కూడా మనం నెగిటివ్ వీలను 50 ఇచ్చినప్పుడు మాత్రమే కమ్యూనికేషన్ అనేది జరుగుద్ది అన్నమాట, లేకుంటే జరగదు. సో ఇక్కడ నేను ఈ స్విచ్ బోర్డ్ ట్రంక్ని నెగిటివ్ వీలన్ 50 కింద కన్వర్ట్ చేస్తున్నాను. నెగిటివ్ వీలన్ 50 అంటే ఏంటి, మేనేజ్మెంట్ వీల్. అంటే మేనేజ్మెంట్ వీల్ అనేది మనం కమ్యూనికేషన్ అలౌ చేస్తున్నాం అన్నమాట. ఓకే, నెగిటివ్ వీలన్ వీలన్ అనుకోలేదు యాక్చువల్గా, నెగిటివ్ వీలన్ 50. ఓకే, అలానే ఇంకొక పోర్ట్ ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, స్పానింగ్ ట్రీ ప్రీపీడియు ఈ ఎర్రర్ అని వస్తుంది చూసారా, స్పానింగ్ ట్రీ రిసీవ్డ్ బీపీయూ ఇన్కాన్స్టెంట్ పేర్ వీలన్ ఐడి అని ఎందుకు వస్తుందంటే, దీనికి ఆపోజిట్లో కనెక్ట్ అయిన స్విచ్ ఇది ఉంది కదా, ఇది ఏదైతే ఉందో దాంట్లో వీలన్ మిస్ మ్యాచ్ అవుతుంది అని మనకి ఇది వార్నింగ్ ఇస్తుందన్నమాట. ఓకే, అప్పుడు ఆ వార్నింగ్ అనేది మనకు ఎప్పుడు పోతుందంటే ఆ స్విచ్లో కూడా ట్రంక్ పోర్ట్లోకి వెళ్ళి నెగిటివ్ వీలన్ 50 ఇచ్చినప్పుడు మాత్రమే ఈ వార్నింగ్ అనేది పోతుంది, కమ్యూనికేషన్ కూడా అప్పుడే ఎనేబుల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఇంకో కమెంట్ ఏంటంటే స్విచ్ బోర్డ్ ట్రంక్ కమెంట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, కమెంట్స్ గుర్తుంటే మీకు ల్యాబ్ చేయడం డెడ్ ఈజ్ అంటే డెడ్ ఈజ్. ఓకే, ఇక్కడ మీరు చూసారా నెగిటివ్ వీలన్ మిస్ మ్యాచ్ డిస్కవర్డ్ ఆన్ ఫాస్ట్ ఎదురునా 0/0 అంటే ఈ ప్రెజెంట్ పోర్టు, అలానే విత్ స్విచ్ గిగాబిట్ 0/1 ఈ స్విచ్ ఏదైతే ఉందో దాని యొక్క పోర్ట్ అనేది చూపిస్తుంది అన్నమాట. ఓకే, స్విచ్ పోర్ట్ రన్ అలౌడ్ వీలన్ ఆన్. సో దీని ఈ కమాండ్ ద్వారా ఏంటంటే వీలన్స్ అన్నింటినీ అలౌ చేస్తుంది ట్రంక్ పోర్ట్ ద్వారా. ఓకే ఫ్రెండ్స్, కోడ్లో చేయాల్సింది ఇదే, వీలన్ ఇంటర్ఫేస్ వీలన్ యాడ్ చేయాలి, లోకల్ వీలన్ క్రియేట్ చేయాలి, అలానే ట్రంక్లో నెగిటివ్ వీలన్ ఇచ్చి ఆల్ వీలన్స్ని అలౌ చేయాలి. ఓకే, మనకి కోడ్లో చేయవలసిన కాన్సెప్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ స్విచ్లో చూద్దాం, సిఎల్ఐ 150 ఇంటర్ఫేస్ గిగాబిట్ /0. సో దీన్ని స్విచ్ బో మోర్ ట్రంక్. ఓకే, స్విచ్ బోర్డ్ ట్రంక్, దీనికి ఎన్క్యాప్సులేషన్ మీకు డౌట్ ఉండొచ్చు, ఇందాక ఆ స్విచ్లో ఎన్క్యాప్సులేషన్ .1కి ఎనేబుల్ చేశారు కదండి, ఇందులో చేయలేదని, దీనికి అవసరం లేదు ఎందుకంటే ఇది L2 స్విచ్ కాబట్టి దీంట్లో ఎన్క్యాప్సులేషన్ రిస్ట్రిక్షన్ ఏమీ ఉండదన్నమాట, డైరెక్ట్ మనం ట్రంక్ ఎలా ఎనేబుల్ చేయొచ్చు అనమాట. ఓకే, స్విచ్ బోర్డ్ పోర్ట్ ట్రంక్ నెగిటివ్ వీలన్ 50 చూడండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎర్రర్ ఏమొచ్చింది మనకి, అన్బ్లాకింగ్ ఫాస్ట్ గిగాబిట్ 0/1. ఓకే, వీలన్ 0/4 కన్స్టెంట్ రీస్టోర్డ్, అంటే మిస్ మ్యాచ్ అనేది మనకి ఎర్రర్ రాకుండా, ఓకే వీలన్ 50 అనేది మ్యాచ్ అయిందని మనకి, అంటే ఆ లింక్ రీస్టోర్ అదే కనెక్టివిటీ అనేది రీస్టోర్ అయిందని మనకి సింపుల్గా చెప్తుంది అనమాట. ఓకే, స్విచ్ దీన్ని ట్రంక్ చేస్తాం, యాక్సెస్ స్విచ్లో చేయాల్సింది ఏమి ఉండదు, ట్రంక్ మామూలుగా అదేంటి అప్లింక్ ఏదైతే ట్రంక్కి కనెక్ట్ అయ్యిందో దాన్ని ట్రంక్ పోర్ట్ కింద మార్చడం, అలానే లోకల్ వీలన్ ఒకటి చేయాల్సి ఉంటుంది, లోకల్ వీలన్ 140 ఇప్పుడు ప్రెజెంట్ 140 కాబట్టి, అలానే రిమైనింగ్ స్విచ్ల యొక్క వీలన్స్ కూడా మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కమ్యూనికేషన్ జరగడానికి. ఓకే, రిమైనింగ్ కూడా చేద్దాం, వీలన్ 10/1 ఇది ప్రతి స్విచ్లో, ఈ స్విచ్లో ఏదైతే చేస్తున్నానో అది రిమైనింగ్ స్విచ్లో కూడా అలాగే చేశాను. సో మీరు యాస్టీగా చేయాల్సి ఉంటుంది వీలన్ 20. నెక్స్ట్ వీలన్ 30, ఇంకొక వీలన్ ఉంది అదే మేనేజ్మెంట్ వీలన్ వీలన్ 40. ఓకే, ఎగ్జిట్. ఇప్పుడు ఈ స్విచ్కి మేనేజ్మెంట్ ఐపీ ఇవ్వాలి, నేను ఇందా చెప్పాను కదా ప్రతి స్విచ్కి ఒక మేనేజ్మెంట్ ఐపీ అనేది ఇవ్వాలి, అది ఎందుకంటే స్విచ్కి కమ్యూనికేషన్, అప్పుడు మాత్రమే మనం ఆ స్విచ్ని యాక్సెస్ చేసి దానిలో కాన్ఫిగరేషన్ ఏమైనా చేయగలం త్రూ టెలినెట్ అనమాట. ఓకే, ఇంటర్ఫేస్ వీలన్ 50, వీలన్ 50 అనేది మేనేజ్మెంట్ వీలన్, చూస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది తప్పైంది ఐపీ అడ్రస్. సో ఐపీ అడ్రస్ యాక్చువల్గా మనకి ఎక్కడ వరకు వచ్చింది, ఇక్కడ చూసినట్లు ఇది లాస్ట్ ఐపీ అడ్రస్ 192.168.50.
సెవెన్. సో ఈ స్విచ్ మనం ఎయిట్ వద్దాం. 192.168.50.8.255.255.0. ఓకే, నో షట్. VLAN 50 ఇస్తాం, ఐపీ అడ్రస్ కూడా ఇస్తాం. అయితే దీంట్లో టెలినెట్ ఎనేబుల్ చేయొచ్చు. సో టెలినెట్ కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను, అది సింపుల్ 9 8 0 2 15. పాస్వర్డ్ వచ్చేసి నేను శివ. ఓకే, లాగిన్ ఎగ్జిట్. టెలినెట్ కూడా మనం ఇచ్చేసాం. ఓకే, ఇంకొకటి ఉండిపోయింది కమాండ్. ఇంకొక టాస్క్ ఏంటంటే, ఈ యూజర్ ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో ఆ పర్టికులర్ పోర్ట్ ఏదైతే ఉందో అది మనకి బై డిఫాల్ట్ VLAN 1లో ఉంటుంది. అది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సిస్కో డివైజెస్లో ఆల్ పోర్ట్స్ బై డిఫాల్ట్ VLAN 1లో ఉంటాయి. ఇప్పుడు మనం దీనికి 40 కదా అలౌ చేయాలనుకుంటున్నాం, VLAN 40. సో VLAN 40ని ఇద్దాం. ఇంటర్ఫేస్ ఫస్ట్ దట్ జీరో స్లాష్ ఓకే స్విచ్ పోర్ట్ యాక్సెస్ VLAN 40. ఓకే, ఇంటర్ఫేస్ చూసారా, ఇది మీ విశేషం జరుగుతుంది. అలాగే ఇప్పుడు దీనికి ఒక స్టాటిక్ ఐపీ ఇచ్చాం అనుకోండి, దీని టాస్క్ అయిపోయినట్టే 192.168.40.1. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్ అంతా అయిపోయింది, లింక్ కూడా అప్ అయింది. ఇప్పుడు ఒకసారి ఇది కాన్ఫిగరేషన్ చేయాలి, ఈ రెండు డివైజ్లు, ఇది ఈ రెండు చేయాల్సి ఉంది. ఇదైతే చేసేసాం. సో మీకు కావాలంటే ఇది ఒకసారి ఇప్పుడు పింగ్ చెక్ చేద్దాం. దీని నుంచి ఇక్కడ ఉన్న ఈ రెండు తప్పిస్తే, ఈ రెండు ఎందుకు కాన్ఫిగరేషన్ చేయలేదు కదా, ఇంకా రిమైనింగ్ ఏవైనా సరే మనకి పింగ్ అనేది అవ్వాలి. ఓకే, టెస్ట్ చేద్దాం. ఈ పీసీ పింగ్ చేద్దాం 30.4. ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే పింగ్ అనేది అవుతుంది, అంటే మన కనెక్టివిటీ అనేది కరెక్ట్గా ఉంది, కాన్ఫిగరేషన్ కూడా కరెక్ట్గా చేసాం. ఓకే, ఇప్పుడు ఈ డివైజ్ ఏదైతే ఉందో దీనికి మనం ఐపీ ఎంత ఇచ్చాము, 192.168.50.8. ఓకే, ఇది ఈ స్విచ్కి ఇచ్చిన ఐపీ. ఒకసారి ఈ స్విచ్ ఉన్నప్పుడు టెలినెట్ టెస్ట్ చేద్దామా, చేద్దాం. ఈ పీసీ నుంచి ఈ స్విచ్ నేను ఈ పీసీ నుంచి తీసుకుంటున్నాను టెలినెట్. టెలినెట్ 192.168.50.8. సో మనకి ఎర్రర్ వస్తుంది, ట్రబుల్ షూట్ చేద్దాం ఎర్రర్ ఏంటనేది. ఫస్ట్ పింగ్ చేద్దాం 192.168.50.8. ఫ్రెండ్స్ ఇది కూడా ఒక ట్రబుల్ షూటింగే. యాక్చువల్గా మనం దీంట్లో ఇంకొకటి ఇవ్వాల్సి ఉంది, ఏంటంటే గెస్ట్ చేయండి, ఏంటో డిఫాల్ట్ గేట్వే అనేది ఇవ్వాల్సి ఉంది. ఓకే, 192.168.50.8 డిఫాల్ట్ గేట్వే. ఓకే, అదేవిధంగా ఈ స్విచ్లు ఏవైతే ఉన్నాయో వీటిలో నేను రీసెంట్గా ఏదైతే VLAN యాడ్ చేశానో ఆ VLAN అనేది ఎనేబుల్ చేయాలి.
ఓకే వీలా యాక్చువల్గా ఆ వీలాన్ వీలాన్ పర్టికులర్ డివైజ్ ఏదైనా ఆ స్విచ్ కనెక్ట్ అయి ఉంటే దానికి వీలాన్ ఉండాలి, కానీ ఇది నేను బై డిఫాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇన్ కేస్ మనం 40 వీలాన్ కావాలనుకుంటే ఈ స్విచ్లోకి ప్రెజెంట్ అయితే అవసరం లేదు. ఎందుకంటే మీరు చూసినట్లయితే నేను ఇక్కడ నుంచి అక్కడికి పింక్ చేస్తే అయిపోయింది. రీజన్ ఏంటంటే ఇక్కడ ఏది 40 వీలాన్ లేదు, ఇటు సైడ్ ఇక్కడ ఒకటే ఉంది. అది ఆల్రెడీ ఇందులో ఎనేబుల్ చేసాం కాబట్టి, 4లో ఎనేబుల్ చేసాం కాబట్టి మనకి రిమైనింగ్ వీలాన్స్ అన్ని కమ్యూనికేషన్ అయిపోయింది. ఓకే, దీంట్లో అయితే ఎనేబుల్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనం ఇప్పుడు 40 వీలాన్ అనేది ఇక్కడ తీసుకొస్తాం కాబట్టి. ఓకే, ఇప్పుడు ఒకసారి డిఫాల్ట్ గేట్ వే ఇచ్చాను కదా, ఇప్పుడు ఒకసారి పింక్ చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ చూశారు కదా, డిఫాల్ట్ గేట్ ఇవ్వగానే మనకి పింగ్ అనేది అయింది. ఓకే, 40 వీలాన్ ఇందులోనే ఇచ్చాను, వీటిలో అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ 40 వీలాన్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇది 40 వీలాన్, 10 వీలాన్ ఇది, ఇది 30 వీలాన్, వీటిలో 40 వీలాన్ రిక్వైర్మెంట్ లేదు. ఎందుకంటే ఎవరు ఇక్కడ 40 వీలాన్తో కనెక్ట్ అవ్వలేదు కాబట్టి. ఇక్కడ ఎందుకు ఇచ్చానంటే ఇప్పుడు ఈ వీల్ ఇది ఏదైతే ఉందో దీన్ని నేను 40 వీలాన్లో పెడతానని చెప్పాను కదా, అందువల్ల ఇక్కడ 40 వీలాన్ ఇవ్వడం జరిగింది. ఈ రిమైనింగ్ స్విచ్లో వీటిలో కూడా 40 వీలాన్ అవసరం లేదు. ఇప్పుడు టెలినెట్ ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసినట్లయితే టెలినెట్ కూడా తీసుకుంది, పాస్వర్డ్ అడుగుతుంది. చూడండి, పాస్వర్డ్ ఇవ్వగానే స్విచ్ కూడా మనకి యాక్సెస్ వచ్చేసింది. ఫ్రెండ్స్ అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీరు చూసినప్పుడు కూడా ఇంకా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేస్తే నేను మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ అర్థమవుతుంది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ స్విచ్కి కూడా సేమ్ కాన్ఫిగరేషనే చేయాలి, కాకపోతే ఇది యాక్సెస్ నుంచి కనెక్ట్ అయ్యింది కాబట్టి, యాక్సెస్ నుంచి కనెక్ట్ అయ్యింది కాబట్టి దీంట్లో కనెక్ట్ అయి ఉన్న పోర్ట్ ఏదైతే ఉందో చూద్దాం ఒకసారి, ఏ పోర్ట్ కనెక్ట్ చేసాం. గిగాబిట్ పోర్ట్ వచ్చేసి 0/2 కనెక్ట్ అయింది కింద చూసినట్లయితే. ఓకే, 0/2ని మనం ఇప్పుడు ట్రంక్ చేసి నెగిటివ్ వీలాను ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇంటర్ఫేస్ గిగాబిట్ 0/2 స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ స్విచ్ పోర్ట్ యాక్సెస్ సారీ యాక్సెస్ కాదు స్విచ్ పోర్ట్ ట్రంక్ నెగిటివ్ వీలాన్ 50. ఓకే, పోర్ట్ అనేది అప్పవలేదు నాకు తెలిసి, 0/2 అనేది దీనికి కనెక్ట్ అయి ఉంటుంది, నాకు తెలిసి దీనికి 1 కనెక్ట్ అయి ఉంటుంది. ఒకసారి 1 కూడా కాన్ఫిగర్ చేసుకుందాం. ఏముంది ఇంటర్ఫేస్ గిగాబిట్, యాక్చువల్గా మన ఇక్కడ పోర్ట్స్ కూడా వేటికి కనెక్ట్ అయిందని కూడా చూడవచ్చు. వన్ సెకండ్, గిగాబిట్ కూడా కాదు, ఎందుకంటే ఫాస్ట్ ఎథర్నెట్ 0/3కి కనెక్ట్ అయింది. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ 1, 2లు ఇటువైపు 1 ఇటువైపు 2 కనెక్ట్ అయిపోయింది కాబట్టి మనకి ఫాస్ట్ ఎథర్నెట్ 0/1 వచ్చేసి మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక పీసీ ఉంది దీనికి కనెక్ట్ అయింది. సో 0/2 మనం ఇప్పుడు కాన్ఫిగర్ చేయవలసిన పోర్ట్. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా మనకి ఈ పోర్ట్స్ కూడా కనిపిస్తాయి ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళి. ఓకే, ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి షో లేబుల్ ఆన్ పోర్ట్స్ అని కొట్టామనుకోండి, అది ఏ పోర్ట్ ఆ కేబుల్ ఏ పోర్ట్ కనెక్ట్ అయిందో చూపిస్తుంది. కానీ నేను ఇది ఎందుకు డిసేబుల్ చేశానంటే మీకు చూడడానికి బాగా
క్లమ్జీగా కన్ఫ్యూజ్గా ఉంటుందని ఆ పోర్ట్స్ అనేవి ఆఫ్ చేశాను. మీరు కావాలంటే ఆ పోర్ట్స్ కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఫాస్ట్ ఎథర్నెట్ 0/2లో కనెక్ట్ అయింది. ఇంటర్నెట్ ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఎథర్నెట్ 0/2 స్విచ్ ఫోర్ ట్రంక్ చూసినట్టే ఇప్పుడు ఇంటర్ఫేస్ మనకు అప్ అయింది. ఓకే, స్విచ్ ఫోర్ ట్రంక్ VLAN VLAN కాదు నేటివ్ VLAN మర్చిపోకండి, నేటివ్ VLAN అనేది ఇంపల్స్ ఉంటుంది. VLAN 50 సంథింగ్ రాంగ్, VLAN అవ్వలేదు. ఓకే, VLAN 50 స్విచ్ ఫోర్ ట్రంక్ అలౌడ్. మీరు చూసారు అప్పుడే నేటివ్ VLAN మిస్ మ్యాచ్ అని మనకి మెసేజ్లు అయితే వచ్చేస్తున్నాయి. ట్రంక్ అలౌడ్ VLAN. ఓకే, ఎగ్జిట్. దీంట్లో VLAN 40 మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం, సో లోకల్ VLAN అయితే క్రియేట్ చేయవలసిన లేదు. ఇప్పుడు ఈ స్విచ్ కాన్ఫిగరేషన్ చూద్దాం. సో ఈ స్విచ్లో కాన్ఫిగరేషన్ ఇక్కడ ఈ స్విచ్లో ఏదైతే చేసామో యాజ్ టీజ్గా అవన్నీ చేయాల్సి ఉంటుంది. అవన్నీ అంటే ఎన్నో కాదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన లేదు, టెన్షన్ పడవలసిన లేదు. మీరు చూసారా అప్పుడు వచ్చేస్తుంది ఇక్కడ VLAN అనేది మిస్ మ్యాచ్ అవుతుంది, చూసుకోండి అని మనకి వార్నింగ్ మెసేజ్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ ఆ VLAN మిస్ మ్యాచ్ని రిమూవ్ చేద్దాం. ఓకే, ఇది పోర్ట్ వచ్చేసి మోస్ట్లీ మెగాబిట్లో కనెక్ట్ అయింది. ఇంటర్ఫేస్ మెగాబిట్ 0/1 స్విచ్ పోర్ట్ మోర్ ట్రంక్. ఓకే, స్విచ్ పోర్ట్ ట్రంక్ నేటివ్ VLAN 50. చూసారా మనకి రీస్టోర్ అయినట్టు వచ్చిందనమాట. సో అలాగా నెగిటివ్ VLAN అనేది బోత్ సైడ్స్ మిస్ మ్యాచ్ కాకుండా చూసుకోవాలి. ఓకే, స్విచ్ ఫోర్ ట్రంక్ అలౌడ్ VLAN. ఈ కమాండ్ ఎందుకు ఇస్తున్నాను మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఆల్ VLANs ట్రాఫిక్ అనేది ఈ ట్రంక్ పోర్ట్ ద్వారా పాస్ అవ్వు అని మనం కమాండ్ ద్వారా దీనికి చెప్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇంటర్ఫేస్ VLAN 50. ఇది ఎందుకు ఇస్తున్నాను మీకు చెప్పాను ఆల్రెడీ, ఇంటర్ఫేస్ ఐపీ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకు స్విచ్కి కమ్యూనికేషన్ అని చెప్పాను కదా. సో అది ఇదే. ఓకే, 50 ఉండట ఈ స్విచ్కి 8 ఇచ్చాం, ఇక్కడ 9 ఇద్దాం. ఓకే, దీనికి 8 ఇచ్చాం కదా, దీనికి 9 అన్నమాట. ఓకే, 2/5.0 నో షట్ కమాండ్ అనేది ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ ఇంటర్ఫేస్ ఏమైనా డౌన్లో ఉంటే మనకి అప్ అవుతుంది అనమాట. సో అది కూడా ఇస్తూ ఉండాలి. ఒక చిన్న కమెంట్ ఇవ్వడం వల్ల ఏం కాదు కాబట్టి ఇవ్వడం బెటర్. అలాగే ఐపీ డిఫాల్ట్ గేట్ వే ఇవ్వాలి కదా, 192.168.50.1 మేనేజ్మెంట్ VLAN నుంచి తీసుకున్న గేట్ వే అనమాట ఇది. ఓకే, ఇంకా లోకల్ VLANs క్రియేట్ చేయాలి. యాక్చువల్గా ఇక్కడ కాన్సెప్ట్ చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఈ స్విచ్లో VLANs కనెక్ట్ కావాల్సింది ఏంటి, మోస్ట్లీ ఇక్కడ ఈ డివైజ్ ఏదైతే ఉందో ఆ డివైజ్కి కావాల్సిన VLAN ఒక్కటే అలౌ చేసుకున్నా సరిపోద్ది అనమాట. అన్ని VLANs ఎలా బై డిఫాల్ట్ ఎందుకు అలౌ చేస్తామంటే ఫ్యూచర్లో, అంటే రియల్ టైం నెట్ సినారీలు ఏంటంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా వేరే యూజర్ వచ్చి నాకు ఈ VLAN వద్దు సపరేట్ VLAN కావాలి, లేకపోతే ఆల్రెడీ వేరే దగ్గర ఉంది కదా అడ్మిన్ VLAN కావాలంటే మాత్రం మళ్ళీ మనం స్విచ్లో VLAN క్రియేట్ చే అప్పటికప్పుడే క్రియేట్ చేసుకోవడం అనేది, అంటే కొందరు ఏంటంటే టాస్క్ మర్చిపోయి VLAN అయితే అసైన్ చేస్తారు పోర్ట్కి, కానీ అందులో VLAN ఉండదు, అప్పుడు ఏమవుతుంది కమ్యూనికేషన్ అనేది జరగదు అనమాట. అందువల్ల ఏంటంటే మనం బై డిఫాల్ట్ మన నెట్వర్క్లో ఉన్న VLANs అన్నీ అలౌ చేసుకొని ఉంచుకోవడం మంచిదన్నమాట. ఓకే, VLAN 10 VLAN 20 ఇప్పుడు లోకల్ VLANs VLAN 30 అని VLAN 40 ఇంకోటి VLAN 50. ఓకే, ఇంటర్ఫేస్ అనేది అప్ అయింది, ఇందాక ఏదైతే ఐపీ అడ్రస్ ఇచ్చామో అది. ఓకే, ఎగ్జిట్. ఇప్పుడు దీనికి
ఏ వేలేనిద్దాం. సో ఇందాక మనం ఇక్కడ స్టాటిక్ ఐపీలో చూసాం కదా ఇది. ఓకే ఇది స్టాటిక్ ఐపీ అంత ఇచ్చాం 40.2. ఓకే 40.2 కదా, 192.168.40.2. ఓకే ఇది స్టాటిక్ ఐపీ ఇచ్చాం. ఓకే ఇప్పుడు ఇది డిహెచ్సిపీ చూద్దాం, ఎందుకంటే మీ డిహెచ్సిపీ మీకు చూపించలేదు కదా. సో ఈ ఒక్క బేసిక్కే నేను ఇప్పుడు స్టాటిక్ ఐపీ ఇవ్వను. మనం ఇక్కడికి వచ్చి డిహెచ్సిపీ అంటే ఐపీ రావాలి. ప్రెజెంట్ అనేది మనకి ఐపీ అనేది ఇంకా అపీపీ ఐపీ వస్తుంది. ఓకే ఎందుకంటే నేను పోర్ట్కి వీలనివ్వలేదు, అలానే డిహెచ్సిపీ పూల్ కూడా ఏమి రాయలేదు. ఓకే అయితే డిహెచ్సిపీ పూల్ నేను ఈ ఒక 10 విలియన్కి రాశాను. 10 విలియన్కి రాసినట్టు మీకు చూడలేదు కాబట్టి నేను ఇప్పుడు వేరే విలియన్కి రాస్తాను. ఏ విలియన్కి రాద్దాం, 30 విలియన్కి రాద్దాం. ఓకే ఈ 30 విలియన్ ఏదైతే ఉందో దీనికి పూల్ రాద్దాం, అలానే దీన్ని ఈ పర్టికులర్ డివైజ్ ఏదైతే ఉందో దాన్ని 30 విలియన్లో పెడదాం. ఫస్ట్ 30 విలియన్లో పెట్టేద్దాం. ఇంటర్ఫేస్ ఫాస్ట్ అవుతున్నాయి 0/1 స్విచ్ బోర్డ్ యాక్సెస్ విలన్ 30 ఎగ్జిట్. ఓకే పోర్ట్ అనేది నెగోషియేట్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్ మీకు అలా డిహెచ్సిపీ పూల్లో చెప్పాను పూల్ ఎలా క్రియేట్ చేయాలనేది ఆ వీడియోలో, అయితే ఇంకొకసారి చూపిస్తాను మీకు. మీరు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో పూలు దాని యొక్క నెట్వర్క్ని డిఫాల్ట్ గేట్వేని అలానే డిఎన్ఎస్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు 30 విలియన్ అని చెప్పాను కదా, పూల్ చూడండి ఎలా క్రియేట్ చేస్తాను. ఐపీ డిహెచ్సిపీ పూల్, పూల్ నేమ్ వచ్చేసి 30 విలియన్ మనకి ఏది ఉంది ఇక్కడ అడ్మిన్ ఉంది. ఓకే అడ్మిన్ విలన్ అడ్మిన్ ఇద్దాం. ఓకే సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇవ్వాల్సిన 3 కమాండ్స్ ఉంటాయి. ఒకటి నెట్వర్క్ ఇవ్వాలి, నెట్వర్క్ వచ్చేసి 192.168.30.0. ఓకే 255.255.255.0 ఇది కొద్దిగా ఇచ్చేద్దాం. ఓకే ఎంటర్. ఇప్పుడు డిఫాల్ట్ రౌటర్ ఇవ్వాలి, డిఫాల్ట్ రౌటర్ వచ్చేసి దాని యొక్క డిహెచ్సిపీ మనకి కాన్ఫ్లిక్ట్ అని చూపిస్తుంది, చూద్దాం ఎందువల్ల ఇది కూడా ట్రబుల్ షూట్ చేద్దాం. కాన్ఫ్లిక్ట్ డిహెచ్సిపీ సర్వర్ పిన్ 30.1. ఓకే సర్వర్ పిన్. ఓకే డిఫాల్ట్ ఆర్డర్ వచ్చేసి 30. ఇది ఎందుకు మనకి కాన్ఫ్లిక్ట్ అని వస్తుందంటే ఆల్రెడీ 30 విలియన్లో కమ్యూనికేషన్ అదే జరుగుతుంది ఆల్రెడీ. సో అందువల్ల ఇది మనకి ఇలా వచ్చింది. కానీ మనం కంప్లీట్గా నెట్వర్క్ ఇచ్చేసి చూద్దాం. ఓకే డిఎన్ఎస్ 192.168.30.1. అలానే ఇప్పుడు ఐపీ ఇంకోటి ఏంటంటే మనకి ఐపీ డిహెచ్సిపీ ఒకసారి ఎగ్జిట్ అవ్వాలి. ఐపీ డిహెచ్సిపీ ఎక్స్క్లూడెడ్ ఐపీ, ఇది మీకు ఆల్రెడీ చెప్పాను డిహెచ్సిపీ పూల్ క్రియేట్ చేసేటప్పుడు ఎక్స్క్లూడెడ్ ఐపీ అడ్రస్లు అంటే ఏంటంటే మనం పర్టికులర్ రేంజ్లో మనకు కావాల్సిన అంటే ఒక 10 సిస్టమ్స్కి స్టాటిక్ ఐపీ ఇవ్వాలనుకున్నారనుకోండి ఆ పర్టికులర్ 10 ఐపీలు మనం ఇక్కడ ఎక్స్క్లూడ్ చేయొచ్చు అనమాట. అంటే ఆ ఐపీలు మనకి డిహెచ్సిపీలో రిలీజు కావన్నమాట. ఓకే ఇప్పుడు నేను ఒక 10 ఐపీస్ని ఎక్స్క్లూడ్ చేస్తాను 30.10. ఓకే అంట ఎగ్జిట్ ఎగ్జిట్. సో ఫ్రెండ్స్ ఒకసారి కాన్ఫిగరేషన్ చూద్దాం, డిఫాల్ట్ గేట్ పై దీనికి ఇచ్చామో లేదో. సో సారీ ఇది సర్వర్లో కదా, దీనికి డిఫాల్ట్ గేట్ ఫేమ్ ఉండదు. ఓకే ఫ్రెండ్స్ కాన్ఫిగరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే
ఈ దీనికి డిఎస్సిపి ఐపి అనేది రిలీజ్ అవ్వాలి. దానికన్నా ముందు ఒకసారి దీనికి ఇందాక కాన్ఫిగర్ చేసిన ఐపి చెక్ చేసేద్దాం. SK.9 కదా, ఓకే. ఇప్పుడు ఇది 30 VLAN అని ఇచ్చాం, దీనికి డిఎస్సిపి అనేది రావాలి. ఎస్, చూసారా, మీరు చూసినట్లయితే మనకి డిఎస్సిపి ఐపి అనేది రిలీజ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, అలానే వీటికి కూడా ప్రజెంట్ స్టాటిక్లో ఉన్నాయి. మీరు మీరు ఒకసారి ఎనేబుల్ చేశారంటే వీటికి కూడా డిఎస్సిపి ఐపీలు అనేవి రిలీజ్ అవుతాయి. ఇది ఒకసారి యాక్చువల్గా ఇందాక 30.5 ఎందుకు వచ్చిందంటే, ఇందాక మీరు 10 IPs ఎక్స్క్లూడ్ చేశారు కదండి, అవి డిఎస్సిపిలో రావన్నారు కదా, మరి ఇక్కడ వచ్చింది, ఇలా వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా ఏంటంటే డిహెచ్ఏపి హోల్ క్రియేట్ చేసిన ఇమీడియట్గా అనేది ఐపీ తీసుకుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందాక డిఎస్సిపి ఆప్షన్లో పెట్టేసి ఉంచాం కాబట్టి. ఐపీ పోల్ తీసుకున్న తర్వాత మనం ఎక్స్క్లూడ్ చేసాం, అందువల్ల ఐపీ అనేది ముందుగా వస్తుంది కాబట్టి అది ఎక్స్క్లూడ్ చేయలేదు. ఇప్పుడు స్టాటిక్ పెట్టి మళ్ళీ ఒకసారి డిఎస్సిపి పెడితే మనకి ఐపీ అనేది చేంజ్ అవుతుంది చూడండి. ఓకే, 30.11 వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇది కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే ఈమెయిల్ చేసినా పర్వాలేదు. సో ఇది కూడా 30 VLAN ఆల్రెడీ నేను డిఎస్సిపి క్రియేట్ చేశాను కాబట్టి ఇప్పుడు కావాలంటే స్టాటిక్లో ఉంటుంది, లేదనుకుంటే డిఎస్సిపి పెడితే మనకి డిఎస్సిపి ఐపీ కూడా రిలీజ్ అవుద్ది, ఎందుకంటే పోల్ క్రియేట్ చేశాను కాబట్టి. ఇంకా 30 VLAN ఎక్కడ ఉంది, ఇది దీనికి కూడా వస్తుంది కావాలంటే. ఓకే, దీనికి కూడా డిఎస్సిపి ఐపీ వస్తుంది. చూసారా, ఇది ఫ్రెండ్స్ మనం స్మాల్ నెట్వర్క్ క్రియేట్ చేయడం. ఫ్రెండ్స్ చెప్తున్నాను చూడండి, ఇప్పుడు నేను ఏదైతే చూపించానో అది మీరు ఓన్గా మీకు మీరుగా ఇండివిజువల్గా ఎలా క్రియేట్ చేయడం నేర్చుకున్నారంటే నెట్వర్క్లో స్విచ్చింగ్ పాట్ స్విచ్చింగ్ అంటే ఒక ఆర్గనైజ్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో నెట్వర్క్ బిల్ చేసే టైం కానీ వస్తే మీరు 60-70% దీని ద్వారానే చేయాల్సి ఉంటుంది. ఇదే ప్రాసెస్ ఈ స్మాల్ నెట్వర్క్ క్రియేట్ చేసే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇవైతే కమాండ్స్ కానీ, లేకుంటే నేను క్రియేట్ చేసిన VLANs కానీ, ఇంటర్ఫేస్ VLANs కానీ, లేకుంటే స్విచ్లో అలౌ చేసిన ట్రంక్ పోర్ట్స్ కానీ, అవన్నీ మీరు కమాండ్స్ అనే దగ్గర రాసుకోండి. ఇదే ల్యాబ్, మీరు 2-3 సార్లు ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు మీరు ఓన్గా ఇండివిజువల్గా ఈ ల్యాబ్ క్రియేట్ చేసే అంత నాలెడ్జ్ కానీ మీకు వచ్చిందంటే మీరు స్విచ్చింగ్ని స్విచ్చింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా మీరు క్రాక్ చేయగలరన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ నాకు కామెంట్ చేయండి, లేకుంటే మెయిల్ చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.